ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ సమాజానికి. కేసీఆర్ కుటుంబంలో నలుగురికి, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరుగుతున్న పోరాటం ఇది. ఈ పోరాటం కురుక్షేత్రం. ఈ కురుక్షేత్రంలో ధర్మమే గెలుస్తుంది. కేసీఆర్ దగ్గర సొమ్ములు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, అధికారానికి దాసోహం అనే కొంతమంది వ్యక్తులు ఉండొచ్చు, కానీ ధర్మం మన వైపు ఉంది. సోనియమ్మ ఆశీర్వాదం మన మీద ఉన్నది. తల్లి సోనియమ్మ ఆశీర్వాదం ఉంటే ఈ దేశాన్నే కాదు, కొండనైనా పిండి చేసే శక్తి మనకు సోనియమ్మ అందిస్తుంది. ఈ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల కేసీఆర్ కుటుంబాన్ని గెలవనీయకూడదు. ఒక్కసారి గెలిపిస్తే 1000 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నాడు, 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నాడు, టీవీ పెట్టుకున్నాడు, పేపర్ పెట్టుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, బిడ్డ ఎంపీ అయింది, సడ్డకుని కొడుకు రాజ్యసభ సభ్యుడు అయిండు. నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ను, అయ్యా 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకొని తెచ్చుకున్న తెలంగాణలో కేవలం నీ కుటుంబం కోసమే వీళ్ళు త్యాగాలు చేసిండ్ర నువ్వు అనుకుంటున్నావా? నక్సలైట్ల ఎజెండా అని నీ ఎజెండా అంటున్నావు కదా, ఏ నక్సలైట్ల ఎజెండాలో నీ కుటుంబానికి అందరికీ పదవులు ఇవ్వాలని ఉందో చూపించాల్సిందిగా చంద్రశేఖరరావు గారిని డిమాండ్ చేస్తున్నా. మిత్రులారా, ఎన్నికల సందర్భంలో కేసీఆర్ హామీలు ఇచ్చిండు మనకు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, దళితులకు భూములు ఇస్తా అన్నాడు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు, నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు. ఇలాంటి హామీలు అన్ని కూడా గంగలో కలిసిపోయినాయి. కాబట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీ ముందుకొచ్చి నిలబడ్డది. ఇవాళ తెలంగాణ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇవాళ తెలంగాణ ప్రజలకు ఆత్మ గౌరవం నిలబడాలన్నా, స్వయం పాలన జరగాలన్నా, సామాజిక న్యాయం చెయ్యాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం, పేదోళ్లకు ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తాం, ముసలమ్మకు ముసలాయనకు 2000-4000 పింఛన్ ఇస్తాం, 100 రోజుల్లో 1000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తాం, మహిళలకు 1 లక్ష రూపాయలు ఉచితంగా, డ్వాక్రా సంఘాలకు 10 లక్షల రూపాయల రివాల్వింగ్ ఫండ్ ఇస్తాం. ఇవన్నీ చేయాలంటే మీరొక్క పని చెయ్యాలి. ఏం చేయాలి? కాంగ్రెస్కు ఓటు వేయాలి.